हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल विजय तेलुगु ब्लॉग्स। ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను। అండ్ ఇక్కడ వచ్చేసి ఇదే నైట్ అండి, ఇక్కడ టోనీ వచ్చేసి పేపర్ తీసుకొని పేపర్ల మీద కలర్స్ చేస్తా ఉన్నాడండి। అవి డ్రాయింగ్ చేసుకుంటా కలర్ వేసుకుంటా ఏబీసీలు రాసుకుంటా ఉన్నాడన్నమాట అక్కడ వచ్చేసి టోనీ। ఇంకా అప్పటికి చాలా సేపు అవుతుందండి వాడు రాసుకోవడం, చాలా సేపు అయింది అప్పటికి। నేను ఎండింగ్ వరకు, ఎండింగ్ అయిపోయే ముంగట నేను వీడియో తీసాను వాడిని। అండ్ అక్కడ టెడ్డీ బేర్స్ చేరు అవన్నీ పెట్టుకొని ఆడుకున్నారు ఫస్ట్ వచ్చేసి। ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ ఏబీసీలు అవి పెట్టించానండి, అవి దిద్ది అవి ఇట్లా రాశాక మళ్ళీ తర్వాత వచ్చేసి ఇంకా అవి మన డ్రాయింగ్ చేసుకుంటా ఉన్నాడండి। ఇంకా హాస్టల్కి వచ్చేసింది, అక్కడ కూర్చొని ఇంకా హాస్టల్కి వచ్చేసిందండి। ఇంకా వచ్చేసినాక కొన్ని వాటర్ తాగి వచ్చేస్తున్నాడండి। ఇక్కడ స్వీటీ వచ్చేసి ఏదో మన ప్లాస్టర్ తీసేసి దానికి గోడకు అతికిస్తూ ఉన్నదండి స్వీట్ వచ్చేసి। అప్పుడే ఆయన ఎత్తికి ఆయిల్ పెట్టేశాను స్వీట్కి। ఇంకా ఆయిల్ పెట్టేశాక కొద్దిగా జుట్టు మంచిగా వేసానండి। ఇంకా అవి అట్లా ఉంటే మొత్తం ఆయిల్ అసలే వద్దంటాను, స్వీటీ ఆయిల్ పెడతానంటే అసలు వద్దంటానండి। ఇంకా ఆఖరికి ఎట్లో అట్లా బదలాడి ఇంకా ఆయిల్ పెట్టేశాను। ఇక్కడ ప్లాస్టర్ మొత్తం ఖరాబ్ చేస్తూ ఉందండి, నేను చూడలేదు అసలు, వీడియో తీసుకుంటే ఇటు టీవీ చూస్తూ ఉన్నానన్నమాట। ఆ మొత్తం ప్లాస్టర్ మొత్తం ఖరాబ్ చేసేసింది స్వీటీ। ఇది వచ్చేసి మార్నింగ్ అండి, అండ్ ఇక్కడ వచ్చేసి ఇడ్లీ చేశానన్నమాట నేను పొద్దున్నే 7 అవుతుంది, అక్కడ ఇడ్లీ పెట్టేశాను, చట్నీ కూడా అయిందండి, ఇంకా ఇడ్లీ పెట్టేశాను, ఇంకా పిల్లలకి పెట్టేసి ఇచ్చానండి, పెట్టేసి ఇచ్చాక తీశానన్నమాట వీడియో। అండ్ ఇక్కడ అన్నం కూడా పెట్టేశానండి, ఇంకా ఒక్కసారి పెట్టి కూర్చుంటే ఇంకా అటే కూర్చోవచ్చు టీవీ చూసుకుంటా అని ఇంకా ఫస్టే పెట్టేశానండి। ఇంకా టిఫిన్ తిన్నప్పుడే అన్నం కూడా పెట్టేశానండి, ఇంకా ఒక సైడ్ అదే అవుతుంది, ఇంకా వీడ టోనీ అయితే తింటా ఉన్నాడనమాట, ఇడ్లీ వేసి ఇచ్చాను। అక్కడ ఏదో మన కృషి టీవీలో ఏదో బొమ్మలు వస్తున్నాయండి, చాలా ఇంట్రెస్ట్గా చూస్తాడనమాట బొమ్మలు, వీడు చాలా ఇంట్రెస్ట్గా అంటే ఇంట్రెస్ట్గా చూస్తాడండి, అది చూడండి ఎలా చూస్తున్నాడా, కింద తినేది కూడా మా అసలు అర్థమవుతలేదన్నమాట। ఇంకా తింటా ఉన్నాడండి, ఇంకా అప్పటికే పూజ అయిపోయింది, పూజ అయిపోయినాకనే ఇడ్లీ గిట్లా అవన్నీ పెట్టేశానండి। అప్పటికే ఇంకా అయిపోయింది, ఫస్ట్ పూజ అయిపోయాకనే ఇంట్లో ఏదైనా బ్రేక్ఫాస్ట్ అయినా ఏదైనా అండి టీ అయినా, ఇంకా ఫస్ట్ అయితే పూజ అయిపోయినాక ఇడ్లీ పెట్టేశాను, ఇడ్లీ పెట్టేశాక ఇక చికెన్ గిట్లా అవన్నీ చేసుకునే వరకు ఇంకా టైం అయిందండి, అప్పటికి 7:30 ఏమైంది, ఇంకా వాళ్ళకి ఇడ్లీ వేసి ఇచ్చాను, ఇంకా నేను వచ్చేసి ఇక్కడ వీడియో తీసుకుంటా ఉన్నానండి। మనం ఇంటి ముంగట ముగ్గు వేసుకుంటే చూడండి ఎంత బాగుందో పచ్చగా, అండ్ చాలా బాగుంది కదా అండి, ఇక్కడ పచ్చగాతో మన పసుపుతోని కడప అయినా అక్కడ ముగ్గు వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట। ఇక్కడైతే ముగ్గు వేసుకున్నాను ప్రస్తుతానికైతే, అన్నీ వేసేసానండి। ఇక్కడ వచ్చేసి ఫస్ట్ బట్టర్ పిండేశాను మార్నింగే, అప్పటికి 7:30 ఏమో అవుతుంది, ఇంకా 7:30 వరకే మొత్తం పని మొత్తం ఫినిష్ అయిపోయిందండి। అండ్ కర్రీ కూడా వండేశాను, అండ్ కరివేపాకు చెట్టు చూడండి ఎంత చాలా పెరిగిందో, అది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి కొంట పోదామని అనుకుంటాను, కొంట పోవాలండి, ఎందుకంటే అది ఇక్కడ చాలా పొడుగవుతుంది, ఇరుగుతుందేమో నాకు భయం అవుతూ ఉందన్నమాట, అమ్మ వాళ్ళ ఇంటికంచెల్లి తెచ్చాను దాన్ని, కానీ ఇక్కడ ఏమో చూడాలి, ఉంటే ఇక్కడనే ఉంచేసుకుంటా చెట్టును, ఒకవేళ కానీ కొంట పోను ప్రస్తుతానికైతే, ఇప్పటికైతే కొంట పోను నేను, ఇప్పుడైతే ఇక్కడే ఉంటుంది ఈ చూడండి ఎంత బాగుందో కడప అయితే చాలా బాగుంది, పిల్లలు వచ్చేసి అయితే అక్కడ బొమ్మలు చూస్తూ ఉన్నారండి। అండ్ ఇక్కడ టాటా ఏసీ కాడ కూడా ఒక అగరబత్తి పెట్టేసుకున్నాను అన్నమాట, ఒక మంచి సువాసన వస్తే చాలా బాగా అనిపిస్తుంది కదండి। అండ్ ఇక్కడ వచ్చేసి నా పూజ మొత్తం టిఫిన్ మొత్తం అయిపోయాక నేను ఇట్లా చూస్తూ ఉన్నానండి, హైబ్రిడ్స్ పెరిగి అవి చేపించుకోవాలి, అవైతే పెరిగేసాయి చాలా, నిద్ర సరిపోలేదండి అసలు, బిగ్ బాస్ చూసే వరకు లేట్ అవుతుంది, ఇంకా మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఇంకో ప్రోగ్రామ్ వస్తుంది అది కూడా చూసి పండుకోవాలంటే చాలా లేట్ అవుతుంది, అండ్ అందుకే అక్కడ అవలింతలు వస్తూ ఉన్నాయన్నమాట। ఇక్కడ పిల్లలకు బుక్స్ ఇచ్చానండి, ఇవి చదవండి ఇవా అని, ఇంకా బుక్స్ ఇచ్చాను, రైమ్స్ బుక్ ఇచ్చాను, అండ్ ఎవరి వారికే ఇచ్చాను, ఇంకా అక్కడ చదువుకుంటా ఉన్నారు పిల్లలు వచ్చేసి, ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా చదువుకున్నాడు అయిపోయాక ఇంకా పిల్లలు వచ్చేసి అక్కడ పావులు పెట్టుకొని ఇంకా ఆడుతూ ఉన్నారండి, వీళ్ళకి కూడా ఇక స్నానం పోపించాను, ఇద్దరికి స్నానం పోపించాక కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యాలన్నమాట, ఇంకా అక్కడైతే పావులు పెట్టుకుంటూ ఆడుతూ ఉన్నారండి, అక్కడ స్వీటీ ఏదో అంటూ ఉన్నదన్నమాట।
ఇంకా పావులు పెట్టుకొని ఆడుతూ ఉన్నారన్నమాట వాళ్ళైతే. ఇంకా అవి చూడండి ఆ చిన్న బాస్కెట్స్లు అవన్నీ ఎంత బాగున్నాయో. స్వీట్ దగ్గర చాలా ఉన్నాయండి పావులు, ఇంకా అసలు ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నాయి. ఒక్కొక్క బాక్సులు రెండిపోయినాయండి స్వీటి పావులు. చాలా ఎక్కడి పోయినా పావులు 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 అంటుంది. ఇంకా అవి ఇంకా అమ్మ వాళ్ళు కొనిస్తారన్నమాట, ఇంకా తెచ్చుకుంటా ఉంటుంది ఇక్కడికి. చాలా పావులు అయిపోయాయండి, చాలా అంటే చాలా ఘోరంగా అయినాయి పావులు అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఈవినింగ్ అండి, ఇంకా టీ టైం అయింది. ఇంకా టీ తాగలేదు, ఇంకా తాగాలి. టీ టైం అయితే అయింది. అక్కడ వచ్చేసి ఇంకా పిల్లలు ఆడుకుంటా ఉన్నారు ఇంకా వాళ్ళ. అండ్ ఇక్కడ వచ్చేసి పక్క నింపుతున్నానండి, పిల్లలు ఏదన్నా స్నాక్ అంటున్నారు, ఏం చేయట్లేదు. అతనికైతే పక్క నింపుతా ఉన్నాను అండ్ ఆగిపోసాను. తర్వాత వచ్చేసి కొద్దిగా సాల్ట్, మంచిగా మనకి టేస్టీగా రానికి కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే అవి బుగ్గలు ఇట్లా విచ్చుకపోతాయి కాబట్టి మనకి కొద్దిగా సప్పగా ఉంటాయి అన్నమాట. కొద్దిగా వచ్చేసి తర్వాత పసుపు, ఇవన్నీ వేసేసి మనం మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకొని మూత పెట్టేయాలన్నమాట. కొద్దిగా మనకి ఇక టాప్ 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 అని సౌండ్ వచ్చింది అనుకోండి, క్యాప్ పెట్టేయాలి. ఎందుకంటే మొత్తం చిరితేయాలన్నమాట. సౌండ్ మాత్రం మస్తు వస్తాయండి ఇవి, టాప్ 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 అని వినండి మీరు కూడా సౌండ్. చూడండి ఏం తాగున్నాయి, టాప్ 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 సౌండ్ వస్తా ఉన్నాయి చూడండి. ఇవి తీసేసి కాళ్ళు వేసిస్తున్నాం. అయిపోయాయి, సౌండ్ ఆఫ్ అయిపోయింది. చూడండి ఆయిల్ ఎలా వచ్చేసిందో మూతకి, మొత్తం ఆయిల్ పడింది మూతకి. చూడండి దీని నిండా అయ్యాయి, కొన్ని వేసాను కదా దీని నిండా అయ్యాయి అనమాట. ఇంకా ఏడుతుంది, చూడండి కొన్ని వేస్తే దీని నిండా అయినాయి పాప్కార్న్. టేస్ట్ చూసి సూపర్ సూపర్ పాప్కార్న్. ఏ ఆగండి కాల్పే, ఇంకా కొన్ని వేసుకుందాం. చూడండి దీని నిండా అయినాయి పాప్కార్న్ అయితే బాగా అయ్యింది. Mm-hmm.
పిల్లలైతే చాలా అలర్జీ చేస్తా ఉన్నారండి. ఇక్కడ వచ్చేసి నేను నా పనిలో నేను అక్కడ వీడియో తీస్తున్నారని చూడలేదండి. అక్కడ నేను వచ్చేసి ఇంకా వాళ్ళు తీయడం చూడలేదన్నమాట. నేను సెల్లుకు ఇట్లా ట్రైపాడ్కు సెల్లు పెట్టేసి అక్కడ పెట్టుపో స్వీట్ నేను కిచెన్లోకి వెళ్ళి పంపించానండి. పంపించే లోపల వీళ్ళు ఏం చేశారంటే ఆయన అక్కడ ఒక కడ పెట్టుకొని యాక్టింగ్ ఎలా చేస్తున్నారు చూడండి. నాకైతే ఇది చూస్తూ ఉంటే చాలా నాకు చూడండి. పిల్లలకి వేసి ఇచ్చాను, పిల్లలు తిన్నారు. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా నేను పిల్లలకి వేసి ఇచ్చి ఇంకా నేను కూడా వేసుకున్నానండి. మనం షాప్లో కొనుకొచ్చుకునే చూడండి, అన్ని ఒక్కటి పోకుండా కూడా అయింది. వే ప్యాకెట్లే కాదండి, విడిగా తెచ్చాను అనమాట షాప్లో. ఇట్లా 1/2 కిలో 1/2 కిలో పెడతారు కదా, అట్లా తెచ్చానన్నమాట. 1/2 కేజీ 1 కేజీ కానీ బుగ్గలు మాత్రం మస్తు ఎగుతున్నాయండి, సూపర్ ఎగుతున్నాయి. పిల్లలు వచ్చేసి తింటా ఉన్నారు. పిల్లలు అయితే చాలా నాటి పనులు చేస్తున్నారండి మధ్యలో. ఇంకా వాళ్ళకు ఏం బాగా కొద్దిగా ఇంకా తింటా ఉన్నారన్నమాట. ఇంకా పక్కకి అటు తినుకుంటా ఇటు ఒకటి నోట్లో పెట్టుకుంటా బయటికి లోపలికి అండ్ బాల్కన్లోకి లోపలికి ఉరుకుతూ ఉన్నారు. ఇది మన తిండు వాళ్ళకి తిన్నది కూడా ఎక్కడికో వెళ్ళిపోతుందండి. ఊక ఆడితే పిల్లలకు బాగా ఆదా అవుతుందండి చాలా. అండ్ ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అండి, ఈవినింగ్ పూజ చేశానన్నమాట. దెన్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడితో నేను చేస్తున్నాను. మా ఛానల్కి ఇట్లా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, బెల్ ఐకన్ కొట్టండి. ఆలైన్ ఆప్షన్ పడుతుంది, ఆలైన్ నొక్కండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సీ టుమారో, బాయ్ బాయ్.